Telugu Jati Manikaranu Satkarinchatam Devudu Tanakichina Adrushtamannaru APCM Jagan Rashtra Prabhutvam Tarapuna YSR Safalya YSR Jeevana Safalya Puraskaralanu Vijayawadaloni A1 Convention Center Lo Nirvahinchina Karyakramalo Andincharu Deeniki Mukhya Atithiga Governor Biswabhushan Harichandran Palgonnaru Mottam 29 Mandiki YSR Jeevana Safalya 30 Mandiki YSR Safalya Puraskaralanu Pradanam Chesaru Telugu Jatilo Manikaranu Mahana Bavulanu Satkarinchatam Devudu Tanakichina Adrushtanga Bhavistunnanani CM Jagan Annaru Pratibhaku Peddapeeta Vesi Atyanta Paradarshakanga అవార్డులు ఎంపిక చేపట్టామని చెప్పారు. అవార్డులు ఎంపికలో కులం, మతం, ప్రాంతం, రాజకీయ నేపథ్యం చూడలేదని తెలిపారు. కేవలం మానవత, సేవ, ప్రతిభను గుర్తించి ఎంపిక చేశామని అన్నారు ఆయన. కేంద్ర ప్రభుత్వం ఏటా వివిధ రంగాల్లో గొప్పవారిని, మంచివారిని దేశంలోని అత్యున్నత అవార్డులు ఇచ్చి పద్మశ్రీలు గాను, పద్మభూషణ్ గాను, భారతరత్న వంటి ఇటువంటి అవార్డులనిచ్చి సత్కరిస్తూ ఉంటుంది. మనందరి ప్రభుత్వం కూడా ఇటువంటి కార్యక్రమమే రాష్ట్ర అవార్డులు ఇస్తే బాగుంటుంది అని చెప్పి పలు సూచనలు వచ్చిన నేపథ్యంలో ఈరోజు వైఎస్ఆర్ అవార్డుల్ని నెలకొల్పటం ఈరోజు జరుగుతూ ఉంది. మహానేత నాన్నగారు డాక్టర్ వైఎస్ఆర్ గారు అని అంటే ఆ పేరు చెబితే అందరికీ కూడా కొన్ని విషయాలు గుర్తుకొస్తాయి. నిండైన తెలుగుదనం తన పంచకట్టులో నుంచే కనిపిస్తుంది. వ్యవసాయం మీద మమకారం తన ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది. గ్రామం, పల్లె మీద, పేదల అభిమానం కూడా తనను చూస్తూనే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరిని పెద్ద చదువులు చదివించాలన్న తపన, ప్రతి ఒక్కరి ప్రాణాన్ని కూడా నిలబెట్టాలన్న ఆరాటం,